నా చిన్నప్పుడు అండి వినాయక చవితి ఊరేగింపు జరిగేటప్పుడు భలే విచిత్రం అనిపించేదండి. అదేంటంటే ఊరేగింపు స్టార్టింగ్లో అందరూ దేవుడి దగ్గరే ఉండేదండి. థీమ్ బార్ డ్యాన్సులు జరిగి అందరూ దేవుడి దగ్గరే ఉండేవారు, డెకరేషన్ చేసేవారు. వినాయక చవితి ఊరేగింపు స్టార్ట్ అయిందో లేదో అండి, ఇజ్రాయల్ ఉంటారు కదండి, ఆమెను తీసుకొచ్చేవారు అండి అటెండెన్స్కి. దేవుడి దగ్గర ఒక్కడంటూ ఒకడు ఉండేవాడు కదండి, పంతులు గారును ఎవరో ఇద్దరు ముగ్గురు కొబ్బరికాయలు కొడతా ఉండేవారు. మిగతా జనం పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా రికార్డింగ్ డ్యాన్స్ దగ్గరే ఉండేవారండి. నాకు భలే విచిత్రంగా అనిపించేదండి, చాలా బాధ అనిపించేదండి. అరే అమ్మ ఏంట్రా ఇలా అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, దేవుడు చాలా గొప్పడు కదా, మనం ఏం కోరుకుంటే అది ఇస్తారు కదా, పైగా దేవుడి దగ్గరే కదా ఉండాలి, అందుకే కదా ఊరేగింపు జరుగుతుంది. చాలా బాధపడి ఉండండి. పెద్దయ్యాక ఒక వయసుకు వస్తాను కదా, నేను కూడా చిన్నప్పుడే తెలుసు కదా, పెద్దయ్యాక మాత్రం అసలు మ్యాటర్ అర్థమైందండి. ఏంటంటే నా పెద్దయ్య కూడా ఊరేగింపు జరిగిందండి, నేను వాళ్ళ దగ్గరే ఉండేవాడినండి. ఓ వయసుకు వచ్చి కానీ అర్థం కాలేదండి ఈ కష్టం అంటే ఏంటో. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను మీకు కూడా.